హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నానచేతి వంట. ఈరోజు మనం నానచేతి వంటలో పేపర్లాగా క్రిస్పీగా దోసపిండిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా మనం దోసపిండిని తయారు చేసుకోవాలి. ఈ పిండి కోసం ముందుగా మెజర్మెంట్ కోసం నేను ఈ కప్ని చూపిస్తున్నాను. మీరు ఏ కప్తో అయితే మినప్పప్పును తీసుకుంటారో అదే కప్పుతో బియ్యం తీసుకోవాలి. ముందుగా ఈ కప్పుతో ఒక కప్పు బియ్యాన్ని తీసుకోవాలి. తర్వాత ఇదే కప్పుతో 1/4 కప్పు మినప్పప్పును కూడా తీసుకోవాలి. అలాగే ఇందులో 1 స్పూన్ మెంతులను కూడా వేయాలి. ఇప్పుడు వీటన్నిటిలో నీటిని పోసి 2 సార్లు శుభ్రంగా వీటిని బాగా వాష్ చేసుకోవాలి. తర్వాత ఇవన్నీ మునిగిపోయేంత వరకు నీటిని పోసి కనీసం 5-6 గంటల వరకు బాగా నానపెట్టాలి. ఇలా బాగా నానిన వీటిని మిక్సీలో వేసి కొద్దిగా నీటిని యాడ్ చేసుకొని ఇలా దోస పిండిని తయారు చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా తయారు చేసుకున్న ఈ దోసపిండిని మీరు కనీసం 4-5 గంటల పాటు బాగా ఫెర్మెంట్ చేయాలి. ఇలా పులియపెట్టడం మూలంగా మనకి దోసలు అనేవి చాలా క్రిస్పీగా పేపర్ దోసలాగా మనకు చాలా టేస్టీగా వస్తాయి. ఇలా తయారు చేసుకున్న ఈ దోసపిండిని మీరు ఉదయాన్నే రుచికి తగినంత ఉప్పు కొద్దిగా నీటిని యాడ్ చేసి దోసలు వేసుకుంటే సరి. ఇలా తయారు చేసుకున్న పిండితో మీరు దోసలు వేసుకుంటే అచ్చం హోటల్లో పేపర్ దోసలాగా చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి.